రాష్టంలో నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలతో దుబారా ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. విదేశీ పర్యటనలకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంతవరకు పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఈయనొచ్చి శికారు చేస్తుంటుంటే, చార్టర్ ఫ్లైట్లో తిరుగుతుంటుంటే ఇది ఎంతవరకు సంబంధించింది, ఇది ఆయన ధర్మం అని అడుగుతున్నాం. ఇప్పుడు ఏమైనా దాని నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయంటే పర్వాలే, తప్పు కాదు. అసలు ఒక శ్వేతపత్రాన్ని మీద చేయమంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి, ఆయన ఇళ్ళని జపాన్ నుంచి కానీ, ఆయన ఇళ్ళ చైనా నుంచి కానీ, అమెరికాలో దీంతో నాలుగోసారి ఐదోసారి వెళ్తున్న పర్యటన దాని నుంచి కానీ, మలేషియా నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ, ఆఖరి కొలంబోకి వెళ్ళి కొలంబో నుంచి శ్రీలంక నుంచి కానీ, ఎక్కడి నుంచి ఏదైనా సరే ఆయన చేసిన కార్యక్రమాల్లో, యూరోప్ దేశాలు యూరోప్ దేశాల నుంచి వెళ్ళారు అక్కడి నుంచి కానీ, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, అవి ఎంతవరకు ఇనిషియేట్ అయినాయి. సరే అవన్నీ ప్రారంభించక్కర్లే, ప్రారంభం కాపోవచ్చు. ఎందుకంటే సమయం వచ్చి ఒక పరిశ్రమ స్థాపించాలంటే దాని ప్రక్రియ, దానికి వచ్చి ఆ ఇండస్ట్రీ ప్రారంభించడం, అది ఆచరణలో రావడం అనేది సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడుతుంది. ఓకే, మేము దానికి తెలియని మనుషులు కాదు, కానీ అది ఇనిషియేట్ అయినాయి. ఒక శాస్త్రపత్రాన్ని విడుదల చేయమండి. అట్టాసంగా రెండు సబ్మిట్లు పెట్టారు కదా, ఎంతసేపు ఆయన మాయతోని దగాతోని మోసంతోని వాళ్ళు పరిపాలన చేస్తున్న నేపథ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన చేసిన ఆరోపణల మీద పార్టీ బాధ్యత గల పార్టీగా దాని వివరాలు ఇచ్చుకోక తప్పదు, ప్రజలకు వివరాల్సిన అవసరం ఉంది, ఇవ్వాలని.